हाय फ्रेंड्स, अंदर की नमस्कार सर। विविध पोटी परीक्षा रायबोतुना रेंडु राष्ट्राल विद्यार्थुलु 72वा गणतंत्र वेडुकल यॊक्क शुभाकांक्षलु मी अंदरिकी। मल्ली नेक्स्ट रिपब्लिक डे वेडुकल वरकु मीरु मी प्रभुत्व आफीसुलल्लो उंडि ఈ వేడుకల్లో మీరు పాల్గొనాలి, ఒక లక్ష్యంతో మీరు ముందుకెళ్ళాలి, ఒక బాధ్యత గల అధికారిగా సమాజంలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, 600 అయినా ఈసారి ఒక విజేతగా మీరు తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి। మా ప్లాటో గత కొన్ని నెలల నుండి నిరంతరం కూడా ఈ పోటీ పరీక్షల్లో విద్యార్థులకి అందుబాటులో ఉండి ఎప్పటికప్పటి సమాచారం చేరవేయాలి, ఈ రోజు గ్యాప్ వచ్చినా కూడా ఏం చేద్దాం, ఈ రోజు పిల్లలకు ఏం అందిద్దాం, మన కోసం వెయిట్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు, వారు విజేతలుగా ఈసారి మనం ముందుకు తీసుకెళ్ళాలి, వారి విజయంలో మనం కూడా భాగస్వాములు కావాలి। ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన ఒక పాత్ర కూడా పోషిస్తుంది కనుక అందుకే విద్యార్థులకు మనం అందించాలనే లక్ష్యంతో మా ప్లాటో యజమాన్ని మీ ముందుకు వస్తున్న సంఘటన సార్। ఇక్కడ బయట ఆఫ్లైన్ కోచింగ్ కంప్లీట్ కావాలంటే 6 నెలలు అయితే సార్, మళ్ళీ 3 నెలలు చదవాలి, సమయం లేదు। ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక విజేతగా ముందుకు వెళ్ళాలంటే, నువ్వు ఒక విజేతగా అడుగు పెట్టాలంటే తప్పనిసరిగా మీరు మా ప్లాటో యాప్ను ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరే కాదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపర్చాలి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు తెలియపర్చాలి, ఆ లెవెల్లో మీరు ముందుకు వెళ్ళాలి। ఇంకా మమ్మల్ని ఆదరిస్తే ఇంకా మేము ముందుకు వస్తుంటాం। మీరు తక్కువ డబ్బులతో కూడా కొనుగోలు చేయొచ్చు, డిఎస్సి ట్రేడ్ సిలబస్, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్, వివిధ పోటీ పరీక్షలకు కావాల్సిన యొక్క రెండు రాష్ట్రాల్లో ఒక మెరికల్ లాంటి ఒక అధ్యాపక బృందంతో మీకు మా ప్లాటో బృందం మీ క్లాసులు కూడా రికార్డింగ్ చేయడం జరిగింది, వాటిని కూడా మీరు కొనుగోలు చేయొచ్చు। ఎప్పటికప్పుడే ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తుంటారు, ఎన్ని కూడా మీరు తీసుకోవచ్చు సార్। మరి ముందుగా 2021 సంవత్సరం జనవరి 26 నాడు 72వ గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించారు సార్। ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఇది, ఒక ఏనుగుతో పోల్చుకుంటున్నాం, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బృందం రాసిన రాజ్యాంగం। ఈ రాజ్యాంగం ప్రపంచ దేశాల ఇయాల ఆదర్శంగా తీసుకుంటున్నాయి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగిన దేశం యొక్క భారతదేశం। ఈసారి రిపబ్లిక్ వేడుకలకు ఎవరు కూడా చీఫ్ గెస్ట్ లేకుండానే ఈ వేడుకలు మనం నిర్వహించుకున్నాం। ఇప్పటివరకు భారత రిపబ్లిక్ వేడుకలకు 4 సార్లు మనం చీఫ్ గెస్ట్ గా ఎవరిని కూడా పిలవలే, 1952, 1953, 1966, 2021 సంవత్సరం, ఒక 1950 సంవత్సరం జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది। ఆమోదించుకుంది వేరు, అమల్లోకి వచ్చింది వేరు, ఆమోదించుకుంది 1949 నవంబర్ 26 ఆమోదించుకుంది, అమల్లోకి వచ్చింది జనవరి 26 వచ్చేసి ఇక్కడ। ఈరోజు రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో బీజ్ అంటే T90 భీష్మ
యుద్ధ ట్యాంకు బ్రహ్మోస్ క్షిపణి రఫెల్ యుద్ధ విమానాలు తేజస్ యుద్ధ విమానాలు ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇలా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఉన్నప్పటికీ మనం ప్రధానంగా ఈరోజు ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా కోవిడ్ లాంటి కష్టకాలంలో ఉన్నా కూడా కోవిడ్ లాంటి కష్టకాలంలో ఉండి వ్యాధి మరణాల రికవరీ రేట్లో మనం ఇవాళ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ప్రపంచ దేశాలకు కావాల్సిన కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇవాళ అందించే స్థాయికి వెళ్ళిపోయాం మనం. హగ్గర్ రాజ్యాల ధీటిగా శాస్త్ర సాంకేతిక రంగంలో వాణిజ్య రంగంలో అమెరికా లాంటి అగ్రరాజ్యాల ధీటిగా ఇలా ముందుకు పోతున్న సంఘటన భారతదేశం సార్. మరి ముఖ్యంగా సార్ ఈ యొక్క భారతదేశం సాధించే లక్ష్యాలు భారతదేశం సాధించబోయే అంశాలపై ఈరోజు మన రాష్ట్రపతి కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన వచ్చేసి ప్రసంగించడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2021 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకల చీఫ్ గెస్ట్ ఎవరు? ఇప్పటివరకు భారత రిపబ్లిక్ వేడుకలకు ఎన్నిసార్లు ముఖ్య అతిథులు గెస్టులు ఎవరు లేరు? ఎన్నో రిపబ్లిక్ వేడుకల్ని ఎలా యావత్ భారత మొత్తం కూడా ఘనంగా పల్లె పల్లెనా వాడవాడలో సరిహద్దుల్లో అనేక చోట్ల యావత్ జాతి కూడా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఇలా ఘనంగా ఈ వేడుకల్ని నిర్వహించుకున్న సంఘటన సార్ వచ్చేసి ఇది. ముఖ్యంగా సార్ దీంతోపాటు ఎప్పుడైనా ఒక రిపబ్లిక్ డే వేడుకలకు ముందుగా ఒకరోజు ముందుగా మనం ప్రముఖులకి పద్మ అవార్డులు ప్రకటిస్తుంటాం సార్. ఒక 2025-21 సంవత్సరం జనవరి 25 నాడు కేంద్రం ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించింది. 119 మంది. ఈ దేశంలో అత్యున్నతమైన అవార్డు భారతరత్న అవార్డును ఈసారి కూడా ఎవరికి ప్రకటించలేదు సార్. రెండవ అత్యున్నతమైన అవార్డు పద్మవిభూషణ్ను 7 ప్రముఖులకు ప్రకటించారు. 10 ప్రముఖులకు పద్మ భూషణ్ అవార్డులు. ఇది దేశంలో 3వ అత్యున్నతమైన అవార్డు సార్. ఇది దేశంలో 4వ అత్యున్నతమైన అవార్డు పద్మశ్రీ సార్. 102 మంది ప్రముఖులకు
ప్రకటించారు సార్ ఇక్కడ. ఈసారి ప్రవాసీ, ఇందులో ప్రవాసీ భారతీయులు విదేశీలకు పది మందికి పద్మ అవార్డులను ప్రకటించారు సార్. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి ఇక్కడ ఇదే విధంగా సార్ మరి ముఖ్యంగా వచ్చేసి ఈసారి మరణం తర్వాత పదహారు మందికి పద్మ అవార్డులు లభించింది సార్. ఆరుగురు క్రీడాకారులు సార్, ఉన్నారు సార్ ఈసారి. ఇద్దరు ట్రాన్స్ జెండర్ సార్, ఇద్దరు తెలుగు రాష్ట్రాల నుండి నలుగురు ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు లభించిన సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఈసారి మొత్తం 111 మందికి పద్మ అవార్డులు ప్రకటిస్తే 7 పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ, మొత్తం 119. ఇందులో 6 క్రీడాకారులు ఉన్నారు, 5 పారిశ్రామికవేత్తలు ఉన్నారు, 10 ప్రవాసీ భారతీయులు విదేశస్తులు ఉన్నారు, 16 మరణం తర్వాత లభించినది, 2 ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారు సార్ ఈసారి పద్మ అవార్డులు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఏపీకి 3 అవార్డులు, తెలంగాణకు 1 పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ దేశంలో 2 అత్యున్నతమైన అవార్డు పద్మ విభూషణ్. ఈ సంవత్సరానికి పద్మ విభూషణ్ షింజో అబే జపాన్ మాజీ ప్రధాని, ఈయనకు ప్రజా వ్యవహారాలలో లభించింది సార్. ఈ షింజో అబే ఒక భారతదేశం జపాన్ దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలని పెంపొందింప చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి షింజో అబే సార్ వచ్చేసి ఇక్కడ. మరో పర్సన్ సార్, సెకండ్ పర్సన్ ఎవరు సార్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ తమిళనాడు స్టేట్ కళారంగం సార్, ఒక ప్రముఖ సింగర్ సార్, గిన్నీస్ బుక్లో రికార్డు సంపాదించిన వ్యక్తి సార్ ఈ యొక్క ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. లాస్ట్ ఇయరే చనిపోయారు. ఈయన చనిపోయినా కూడా ఈయన పాట ఎప్పటికీ కూడా మన తెలుగు వారి గుండెల్లో నిలుస్తుంది సార్ వచ్చేసి ప్రతి ఇంట్లో కూడా. ఇక్కడ మరో పర్సన్ సార్ ఇక్కడ డాక్టర్ మోనప్ప పెల్లా హెగ్డే. ఈ మోనప్ప పెల్లా హెగ్డే కర్ణాటక రాష్ట్రం సార్, వైద్య రంగం చెందిన యొక్క వైద్య రంగం
ఊళ్ళో ప్రముఖ డాక్టర్ సార్ వచ్చేసి మరొక పర్సన్ సార్ వచ్చేసి ఎవరు సార్ యొక్క మరొక పర్సన్ అంటే ప్రధానంగా ఇక్కడ మనకు ఈ ఫోర్త్ పర్సన్ సార్ మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ ఈయన సార్ ఢిల్లీ సార్ ఆధ్యాత్మిక రంగం సార్ సుదర్శన్ సాహో ఫిఫ్త్ పర్సన్ సుదర్శన్ సాహో సార్ ఇదొంది వచ్చేసి ఇక్కడ ఒడిశా రాష్ట్రం ప్రముఖ ఆర్టిస్ట్ సార్ ఇతను ఆర్ట్ కళాకారుడు సుదర్శన్ సాహో మరో పర్సన్ సార్ ఇక్కడ సిక్స్త్ పర్సన్ నరేందర్ సింగ్ కసాని అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ పర్సన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం సార్ మరో పర్సన్ సార్ ఇక్కడ ఎవరి యొక్క మరో పర్సన్ సార్ అండి వచ్చేసి ఇక్కడ ఆయన ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆయన ఈయన మౌలానా వైదుద్ ఖాన్ అయితే ఈయన డాక్టర్ బీబీ లాల్ డాక్టర్ బీబీ లాల్ సార్ ఈయన ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఈయన వచ్చేసి ఇక్కడ సార్ ఈ అంటే ఈ బీబీ లాల్ కూడా ఢిల్లీ సార్ ఆర్కియాలజిస్ట్ ఆర్కియాలజీ రంగం సార్ వచ్చేసి ఇక్కడ ఓ ఏడుగురు సార్ కానీ తెలుగు రాష్ట్రాల నుండి మాత్రం ఎవరికి రాలే రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 25 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రముఖులకు ఇక్కడ పద్మ అవార్డులను ప్రకటించింది అందులో వచ్చేసి ఇక్కడ సార్ ఎంతమంది పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు లేదా ఈ క్రింది వాళ్ళలో పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి లభించలేదు ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు మనకు అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్ వచ్చేసి ఇక్కడ ఇది మాత్రం ఇక్కడ ప్రధానంగా సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ సార్ ఈ దేశంలో మరి ముఖ్యంగా మూడవ అత్యున్నతమైన యొక్క అవార్డు సార్ మూడవ అత్యున్నతమైన అవార్డు పద్మ భూషణ్ సార్ ఇక్కడ మూడవ అత్యున్నతమైన అవార్డు పద్మ భూషణ్ ఈసారి పద్మభూషణ్ అవార్డును సార్ 10 మంది ప్రముఖులకు లభించింది సార్ 1 పర్సన్ సార్ వచ్చేసి అక్కడ కృష్ణ నాయర్ శాంత కుమారి బ్రాగిడ్లో ఈమె చిత్ర సార్ ప్రముఖ గాయకురాలు కేరళ రాష్ట్రం ఈమె కళా రంగం సార్ వచ్చేసి మరో సెకండ్ పర్సన్ సార్ ఎవరు సెకండ్ పర్సన్ అంటే వచ్చేసేవాడు సార్ రామ్ విలాస్ పాశ్వన్ ఈ రామ్ విలాస్ పాశ్వన్ సార్ బీహార్ స్టేట్ ప్రజా వ్యవహారాలు సార్ ఈ రామ్ విలాస్ పాశ్వన్ సార్ ఈ దేశంలో 7 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్ ఒక కేంద్ర మంత్రి సార్ ఇతను అనేకమైన యొక్క ఒక దళిత నాయకుడు సార్ యొక్క రామ్ విలాస్ పాశ్వన్ వచ్చేసే సార్ మరో థర్డ్ పర్సన్ సార్ సుమిత్రా మహాజన్ సార్ ఈమె మధ్యప్రదేశ్ ప్రజా వ్యవహారాలు సుమిత్ర మహాజన్ మాజీ లోక్సభ స్పీకర్ సార్ లోక్సభ స్పీకర్ సార్ మాజీ లోక్సభ స్పీకర్ ఈమె 16వ లోక్సభకి ఒక వచ్చేసి సార్ 16వ లోక్సభకి
స్పీకర్గా పనిచేసిన యొక్క లేడీస్ సరిమే సుమిత్ర మహాజన్ గతంలో ఇండోర్ నుండి 8 సార్లు లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైన వ్యక్తి సార్ యొక్క పర్సన్ మనకిమే సుమిత్ర మహాజన్ ఫోర్త్ పర్సన్ సార్ తరుణ్ గొగాయ్ తరుణ్ గొగాయ్ ఈ మధ్యకాలంలో మరణించిన యొక్క ఇతను అస్సాం యొక్క మాజీ సీఎం సార్ ఈయన అస్సాం మాజీ సీఎం ఈయన ప్రజా వ్యవహారాలు ఈ ప్రజా వ్యవహారాలలో ఈయనకి ఈ అవార్డు రావడం జరిగింది సార్ మరో పర్సన్ సార్ ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ కేశుభాయ్ పటేల్ కేశు బాయ్ పటేల్ ఈ కేశుభాయ్ పటేల్ సార్ గుజరాత్ రాష్ట్రం కేశుభాయ్ పటేల్ ఈ కేశుభాయ్ పటేల్ యొక్క ఇంపార్టెన్స్ సార్ అంటే గుజరాత్ యొక్క మాజీ ఈయన సీఎం సార్ ప్రజా వ్యవహారాలు ప్రజా వ్యవహారాలు సార్ వచ్చేసి ఇక్కడ మరో పర్సన్ సార్ ఇక్కడ ఎవరు సార్ అంటే ఈ యొక్క 6th పర్సన్ వచ్చేసి ఇక్కడ మనకి ఈయన ఇంప అంటే చంద్రశేఖర్ కంబర్ సార్ ఇక్కడ చంద్రశేఖర్ కంబర్ ఈయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత ఈయన కర్ణాటక రాష్ట్రం సార్ కర్ణాటక రాష్ట్రం సాహిత్య రంగం సార్ ఇక్కడ ఒక సాహిత్య రంగానికి చెందిన యొక్క పర్సన్ సార్ వచ్చేసి ఇతను మాత్రం ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసరి ఇక్కడ మరో పర్సన్ ఎవరు సార్ అంటే మరో పర్సన్ ఇక్కడ రజని కాంత్ దేవిదాస్ రజనీకాంత్ దేవిదాస్ శ్రాప్ ఇతను అక్కడ మహారాష్ట్రం సార్ ఇతను వచ్చేసి ఈయన వాణిజ్య రంగం సార్ ఇక్కడ కాల్బి సాదిక్ ఈ కాల్బి సాదిక్ సార్ ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక రంగం మరొక పర్సన్ నుపేంద్ర ఈ నుపేంద్ర మిశ్రా సార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సివిల్ సర్వీసెస్ విభాగానికి చెందిన అధికారి సార్ 10వ పర్సన్ సార్ ఇక్కడ తర్లోచన్ ఈ తర్లోచన్ సింగ్ సార్ హర్యానా స్టేట్ ప్రజా వ్యవహారాలు సార్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల నుండి 4 ప్రముఖులు సార్ ఇక్కడ టిఎస్ నుండి కనకరాజు ఈయన కళలు సార్ ఇక్కడ కొమరంభీం జిల్లాకు చెందిన వ్యక్తి సార్ ఏపీకి సంబంధించిన 3 పర్సన్ సార్ ఇక్కడ 1 పర్సన్ అన్నవరపు రామస్వామి ఈ అన్నవరపు రామస్వామి సార్ ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా కళారంగం సార్ ఇతను కళలు మరో పర్సన్ ప్రకాష్ రావు అసనవడి ఈయన అనంతపురం జిల్లా సార్ సాహిత్యం విద్యారంగం చెందినవారు సార్ ఇతను అదేవిధంగా సార్ వచ్చేసి అక్కడ ఎన్ సుమతి ఈమె కళారంగం సార్ వెస్ట్ అంటే పశ్చిమ గోదావరి జిల్లా సార్
పశ్చిమ గోదావరి జిల్లా. సార్, ఏ టైపులో బిట్ అడిగినా కూడా ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే సార్, సమయం లేదు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సార్. ఒక విజేతగా మీరు ముందుకెళ్ళాలి సార్. ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడాలంతే. రేపు పద్మ అవార్డుల నుండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఏ విధంగా పద్మ అవార్డుల గురించి పోటీ పరీక్షల్లో బిట్లు అడిగే అవకాశం ఉంటుంది సార్? మొత్తం 111 మంది ప్రముఖులకు ఇచ్చారు సార్. ఇదే 111 అంటే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు కూడా 111 సార్. ఈసారి 111 మంది ప్రముఖులకి పద్మ అవార్డులు కూడా ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి. ఇది సార్ ప్రధానంగా అడగబోతున్న బిట్టు. మరి ముఖ్యంగా సార్, 231 సంవత్సరాల అమెరికా చరిత్రలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జాన్ ఎలెట్ సార్ ఇక్కడ 1776 సంవత్సరం జూలై 4వ తేదీన అమెరికా దేశానికి ఇక్కడ స్వాతంత్రం లభించింది సార్. జూలై 4 నాడు ఒక అమెరికా దేశం చరిత్రలోనే ఒక తొలి మహిళా ఆర్థిక మంత్రి అంటే జాన్ ఎలెట్ సార్. ఏమే ఇండియాకి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆర్థిక మంత్రి కూడా ఆమె దగ్గర ఉంది. ఈ దేశానికి 2వ మహిళా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు. ఈమె రాజ్యసభ సభ్యురాలిగా కర్ణాటక రాష్ట్రం నుండి కొనసాగుతున్న పర్సన్ సార్ వచ్చేసి ఈమె ప్రధానంగా సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈరోజు 2021 సంవత్సరం జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా యుఎన్ఓలో భద్రతా మండలిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తిరుమూర్తి యుఎన్ఓలో శాశ్వత రాయబారి వచ్చేసి ఒక భారతదేశం సార్ ఇక్కడ 2021 సంవత్సరము జనవరి 4 నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఇండియా 8వ సారి తాత్కాలిక దేశం ఎన్నికైంది. 8వ సారి భారత్తో పాటు ఎన్నికైన దేశాలు కెన్యా, మెక్సికో, పోలాండు, ఐర్లాండు, ఈ దేశాలు కూడా ఎన్నిక కావడం జరిగింది సార్. ఒక ఐక్యరాజ్య సమితి చరిత్రలోనే ఇలా భద్రతా మండలిలో మన భారతదేశం యొక్క జాతీయ జెండాను ఆవిష్కరించిన వ్యక్తి తిరుమూర్తి సార్. యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి వచ్చేసి ఇతను సార్ ఇక్కడ ఈరోజు ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 ఏళ్ళు కూడా కంప్లీట్ అయింది. దాదాపు 35 ఏళ్ల క్రితం మేము ఐక్యరాజ్య సమితిలో సంస్కరణ తీసుకురావాలి, ఐక్యరాజ్య సమితిలో రీఫార్మ్స్ తీసుకురావాలి. ఎన్నో సంవత్సరాలు ఉండి మీ 5 దేశాలు మాత్రమే వీటో అధికారాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు ఉండి మీ 5 దేశాలు మాత్రమే ఒక పెత్తనం చలాయిస్తున్నాయి. అందుకే వీటో అధికారాన్ని విస్తరించండి, ఐక్యరాజ్య సమితి రీఫార్మ్స్ తీసుకురావాలి, మారుతున్న పరిస్థితులకు ముందుకెళ్ళాలి. 21వ శతాబ్దంలో ఉన్నాం. మరి సమితి ఎందుకు విఫలమవుతుంది? సమితి ఎందుకు మార్పు తీసుకురాలేకపోతుంది? ఎందుకు రీఫార్మ్స్ అమలు చేయలేకపోతుంది అని చెప్పి అలా ఐక్యరాజ్య సమితిపై విమర్శలు చేస్తూ మాట్లాడిన భారతీయుడు అంటే సార్ ఇక్కడ యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి అనే పర్సన్ సార్ వచ్చేసి ఇక్కడ తిరుమూర్తి వచ్చేసి ఇతను రేపు ఏ టైపులో
ఈ పోటీ పరీక్షల్లో బిట్టు అడిగినా కూడా మీరు విజేతగా ముందుకు వెళ్ళిపోవాలి సార్ వచ్చేసి కదా సార్ మరి ముఖ్యంగా వచ్చేసి కదా సార్ ప్రధానంగా ఈరోజు సార్ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినాక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దాదాపు 56 రోజుల పాటు అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు ఇప్పటివరకు మీరు 11 సార్లు చర్చలు నిర్వహించారు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు ఎన్నో ఏండ్ల నుండి నానుతున్న ఈ అయోధ్య తీర్పు గాని జమ్మూ కాశ్మీర్ ఇష్యూ గాని ట్రిపుల్ తలాక్ బిల్లు గాని ఇలాంటి ఒక జాతీయ పౌరసత్వ సవరణ చట్టం ఇలాంటి అన్ని అమలు పరిచినప్పటికీ రైతులు ఏమి కోరుకుంటున్నారు రైతుల సమస్యలు ఏంది ఎందుకు మీరు ఇక్కడ వచ్చేసి రైతు చట్టాలను అక్కడ విస్మరిస్తున్నారు ఎందుకు రైతు చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నా మీరు ఎందుకు అమలు పరచాలనుకుంటున్నారు అని చెప్పి ఇలా రైతులు పెద్ద ఎత్తున ఎర్రకోటపైన 2021 జనవరి 26 నాడు ఎర్రకోటపైన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు సార్ అసాంఘిక శక్తులు పాల్గొని విద్వంసం సృష్టించారు సార్ వచ్చేసి ఈరోజు ఈ సంఘటన పైన కేంద్రము అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం కావడం జరిగింది సార్ వచ్చేసి ఈరోజు ఎన్నో రోజుల నుండి రైతులు ఉద్యమిస్తున్నారు రైతులు ఇళ్ళకు పోకుండా కూడా రైతులు ఇంటికి వెళ్ళకుండా ఇలా పొలాల్లో కనిపించే రైతులు ఎలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు లాఠీ చార్జీలు జరుగుతున్నాయి రైతులపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు ప్రధానంగా సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 26 నాడు అయోధ్యకు కిలోమీటర్ల దూరంలో దన్నీపూర్లో బాబ్రీ మసీద్ నిర్మాణంకు శంకుస్థాపన జరిగింది సార్ ఈరోజు వచ్చేసి ఈ ట్రస్ట్ చైర్మన్ అహ్మద్ జపార్ 12 మంది సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటు సార్ ఇక్కడ ఒక 2019 సంవత్సరం ఆగస్టు 5 నాడు 370 ఆర్టికల్ సార్ 2019 సంవత్సరం ఆగస్టు 5 నాడు ఒకవైపు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఆర్టికల్ రద్దయిన తర్వాత ఇదే 2019 సంవత్సరం నవంబర్ 9 నాడు సుప్రీంకోర్టు యొక్క రంజన్ గొగాయ్ నాయకత్వంలో 5 జడ్జీలు ఇక్కడ ఈ అయోధ్యపై తీర్పిస్తే 2.77 ఎకరాల భూమి
బాబరీ మసీద్ ఉన్న చోట భూమి ఇది రాముడికి సంబంధించింది అని చెప్పి తీర్పివ్వడం జరిగింది. అక్కడ లాస్ట్ ఇయర్ ఆగస్టు 6 నాడు రామ జన్మభూమి తీర్థయాత్ర అనే పేరుతో రామ మందిర నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేస్తే ఇదే అయోధ్యకి 25 కిలోమీటర్ దూరంలో దన్నీపూర్లో 5 ఎకరాల స్థలంలో బాబ్రీ మసీద్ నిర్మాణానికి అలా శంకుస్థాపన చేశారు ముస్లిం మత పెద్దలు. ఇండో ఇస్లామిక్ కల్చర్ ఆధారంగా ఈ యొక్క బాబ్రీ మసీద్ నిర్మిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసింది. ఒకేసారి 1000 మంది కూడా భోజన వసతులు కల్పించే యొక్క కాంప్లెక్స్ కూడా ఇక్కడ నిర్మాణం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు ఎలా ఆడతాడు సార్? ఒక 2021 సంవత్సరం జనవరి 26 నాడు అయోధ్యలో ఎక్కడ బాబరీ మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది, ఎన్ని ఎకరాల్లో బాబరీ మసీద్ నిర్మాణం జరుగుతుంది, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు ఎగ్జామ్లు అడిగే యొక్క అవకాశం మనకు ఉంటే సార్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 26 నాడు కల్నాల్ సంతోష్ బాబుతో పాటు మొత్తం 20 మంది జవాన్లకు మహావీర చక్ర అవార్డు లభించింది సార్. ఇక్కడ దేశంలో రెండవ అత్యున్నతమైన సైనిక అవార్డు సార్ ఇది. 2020 జూన్ 15 నాడు గాల్వన్ లోయ ఘటనలో బీహార్ రెజిమెంట్ బెటాలియముకు చెందిన 20 మంది జవాన్లు సార్ చైనా సైనికుల దాడిలో మరణించారు సార్. ఒక గాల్వన్ లోయ సార్ ఇది చైనాలో అంటే ఉత్తర లడకు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో దొంగచాటున చైనా సైన్యాలు రాత్రి వేళ సమయంలో మన జవాన్లపై దాడులు చేశాయి. ఆ దాడుల్లో మనం 20 మంది జవాన్లను కోల్పోయాం. ఆ దేశం కోసం ప్రాణాలు అంటే కోల్పోయిన అమరవీరుల కోసం అమరవీరులకి ఈ దేశంలో రెండవ అత్యున్నతమైన సైనిక అవార్డు అలా మహావీర చక్ర అవార్డుని ఇవ్వడం జరిగింది సార్ ఆయా కుటుంబాలకు. దేశంలో సైన్యంలో అత్యున్నతమైన అవార్డు అంటే పరమవీర చక్ర, రెండవది మహావీర చక్ర, మూడవది అశోక చక్ర, నాలుగవది కీర్తి చక్ర, ఇలాంటి శౌర్య అంటే రాష్ట్రపతి మెడల్స్ ఇలా ఉంటాయి సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు అడుతాడు సార్, కరెంట్ అఫైర్స్ పరంగా అడుతాడు సార్. 2021 సంవత్సరం జనవరి 26 నాడు మహావీర చక్ర అవార్డు ఎంతమంది అమర జవాన్లకు లభించింది, ఈ అవార్డు స్వీకరించిన మన తెలుగు అమర జవాన్ ఎవరు, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి సార్
ఒక 2021 సంవత్సరం జనవరి 26 నాడు రిపబ్లిక్ పరేడ్ వేడుకల్లో కేంద్ర పాలిత ప్రాంతాల నుండి పాల్గొన్న ఏకైక శకటం లడకు దిశ వచ్చేసి లడక్ యొక్క సంస్కృతి లడక్ యొక్క సాంప్రదాయాలు లడక్ ప్రజల యొక్క సాంప్రదాయాలను గౌరవిస్తూ అక్కడ సమాజం గౌరవపచ్చే విధంగా సమాజం అక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఒక ప్రత్యేక శకటాన్ని ఇప్పటివరకు భారత రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న ఒక కేంద్రపాలిత ప్రాంతం నుండి తొలి శకటం అంటే అది లడకు శకటానికి అవకాశం లభించిన సంఘటన సార్ వచ్చేసి ఈ రోజు ప్రధానంగా ఒక లడక్ యొక్క అభివృద్ధి కోసం లడక్ యొక్క డెవలప్‌మెంట్ కోసం జి కిషన్ రెడ్డి నాయకత్వంలో 10 మంది సభ్యుల కమిటీని కూడా కేంద్రం నియమించిన సంఘటన సార్ వచ్చేసి అదే విధంగా సార్ రేపు 2021 ఫిబ్రవరి ఒకటి నుండి ప్రధానమంత్రి కిసాన్ యోజన కార్యక్రమం క్రింద 6000 రూపాయల నుండి 10000 రూపాయలకు పెంచార్ సార్ ఆర్థిక సహాయాన్ని వచ్చేసి ఇక్కడ ఒక 2019 సంవత్సరం సార్ ఇక్కడ ఫిబ్రవరి 24th నాడు యూపీలో గోరఖపూర్లో ప్రారంభించారు సార్ 14 కోట్ల రైతు కుటుంబాలకు ప్రయోజనం సార్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక నరేంద్ర మోడీ 2019 ఫిబ్రవరి 24th నాడు ఉత్తరప్రదేశ్ లో గోరఖపూర్ లో ఈ దేశ రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే చనిపోతున్నాడు ఈ రైతు పండించిన పంట కళ్ళం నుండి ఇంటికి చేరక ముందుకే రైతు దళారుల చేతిలో వడ్డీ వ్యాపారుల చేతిలో అనేక రకాలుగా మోసానికి దగాకు గురవుతున్నాడు కాబట్టి అందుకే ఈ రైతులకు సంవత్సరానికి 3 విడతల్లో రైతు విత్తనాలు కొనుగోలు విషయంలో ఎరువులు కొనుగోలు విషయంలో సంవత్సరానికి 3 విడతల్లో 6000 రూపాయలు పంపినని చెప్పి ఈ ప్రోగ్రామ్ ప్రారంభిస్తే 6000 నుండి అదనంగా 4000 అంటే మొత్తం రేపు ఫిబ్రవరి 1 నుండి రైతు సాయంగా 10000 రూపాయలు ఇవ్వబోతున్నారు సార్ 3 విడతల్లో వచ్చేసి ఇక్కడ కేంద్రం ఇక్కడ దీనికి ఈ కార్యక్రమం ద్వారా సార్ 14 కోట్ల మంది రైతులకు ఇక్కడ ప్రయోజనం సార్ ఈ కార్యక్రమం ద్వారా వచ్చేసి ఇక్కడ అదే విధంగా సార్ నాసా శాస్త్రవేత్తలు భూమిని పోలి ఉన్న మరొక గ్రహాన్ని గుర్తించారు సార్ దీనికే టెక్సా ప్లానెట్ పేరు
పెట్టారు సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ 1000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందని ప్రకటించారు సార్ వచ్చేసి. 240 కాంతి సంవత్సరాల 40 కాంతి సంవత్సరాల దూరంలో భూమికి ఉన్నట్లు గుర్తించారు సార్ అక్కడ. ఈ మధ్యనే ఏ దేశ శాస్త్రవేత్తలు భూమిని పోలి ఉన్నటువంటి గ్రహాన్ని గుర్తించారు? ఆ గ్రహానికి ఏమని పేరు పెట్టారు? ఇప్పుడు కాదు, భూమికి ఎలాంటి యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, భూమి ఎలాంటి వాతావరణం పరిస్థితుందో, అక్కడ కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితుందని చెప్పి అమెరికా నాసా శాస్త్రవేత్తలు ఈరోజు ఫైండ్ అవుట్ చేసిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఇది మాత్రం ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు వచ్చేసి ఇక్కడ సార్, రేపు ఎగ్జామ్లో మనకు అడిగితే సార్ పద్మ అవార్డుల గురించి అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ అయోధ్యకి 8 కిలోమీటర్ దూరంలో బాబరీ మసీద్ నిర్మాణానికి అలా శంకుస్థాపన జరిగింది? లేదా అమెరికా 231 సంవత్సరాల చరిత్రలో తొలి మహిళ ఆర్థిక మంత్రి ఎవరు అమెరికా దేశానికి? లేదా కల్నాల్ సంతోష్ బాబుతో పాటు ఎంతమందికి మహావీర చక్ర అవార్డు లభించింది? రేపు ఏ టైపులో పోటీ పరీక్షలు అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎందుకంటే సార్ ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. త్వరలో 2 రాష్ట్రాలు కూడా భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్న తరుణం సార్. ఈ మూమెంట్లో ఎగ్జామ్ పెట్టిన సిద్ధంగా ఉండాలి సార్. ఎందుకంటే ఈ అవకాశం ఎప్పుడు రాదు సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి, ఈసారి ఒక విజయ పథకాన్ని ఎగరవేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వాళ్ళ మిత్రమా. మా ప్లాటో చాలా అన్ని రకాల క్లాసెస్ ఉన్నాయి. మా ప్లాటో ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు, తక్కువ ధరకే లభిస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో మంచి పేకలతో రికార్డింగ్ చేయించారు. సమయం లేదు కాబట్టి తీసుకుంటేనే బాగుంటుంది. దీంతోపాటు మా ప్లాటో యొక్క ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేండి సార్. ఓకే, థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.